హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రేట్ ఎలా వెళ్ళిందో ఈరోజు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 9/8/2023కి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనగ పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 43 క్వింటాలు వచ్చాయండి. 43 క్వింటాలు 1611 రూపాయలు తక్కువగాను మధ్యస్థంభం కానీ ఎక్కువగాను అవి వెళ్ళాయి. నిన్నటితో పోల్చుకుంటే కొంచెం మేలు. నిన్న 1129 రూపాయలు వెళ్ళాయి. నిన్న కూడా ఒకటి లాట్ వచ్చింది. ఈరోజు 1611 రూపాయలు అంటే ఒక 300 రూపాయలు రేట్ అయితే పెరిగింది నిన్నటికి ఈరోజుకి. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనగ వచ్చేసి 839 క్వింటాలు వచ్చాయి. 3,002 రూపాయలు తక్కువగా వెళ్తే 7,689 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 45 క్వింటాలు వచ్చాయి. 5,774 రూపాయలు తక్కువగానే వెళ్తే 5,919 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 35 క్వింటాలు వచ్చాయి. 4,599 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. కొర్రలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 6 క్వింటాలు వచ్చాయి. 5,669 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్కి వచ్చిన సరుకులు వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోదు చెప్తున్నాను ఏమనుకోదండి ఫ్రెండ్స్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే రైతులకు ఎంతో ఉపయోగపడే ఛానల్ ఇది. మీరు ఎంతో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్కి కానీ రైమిలాగా రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చూసినందుకు మీ అందరు కృతజ్ఞతలు చెప్తూ అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.